వార్తలు నైన్ టీవీకి స్వాగతం. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11:15 రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ హాజరయ్యారు. రాధాకృష్ణన్ కు తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి గవర్నర్ గాను బాధ్యతలు అప్పగించారు. కాగా 2023 నుంచి సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. తెలంగాణకు తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ కు 16 ఆర్ఎస్ఎస్ లో చేరారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2023 జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. కాగా తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్లుగా నియమితులవుతున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్ నరసింహన్ 2014-19 పనిచేయగా ఆ తర్వాత 2019 సెప్టెంబర్, 2024 మార్చి వరకు తమిళసై పనిచేశారు. వర్షాలతో పంట నష్టపోయిన కౌలు రైతు దెబ్బాడ నారాయణ పొలాన్ని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనకున్న 2 పొలంతో పాటు 3 భూమిని కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నానని చెప్పారు నారాయణ. ఎకరానికి 10,000 పైసలు ఇవ్వడంతో పాటు పెట్టుబడి కింద 100,000 ఖర్చు చేశానని చెప్పారు. కానీ అకాల వర్షంతో 5 వరి పంట పూర్తిగా దెబ్బతిందని, తాళ్ళు మాత్రమే మిగిలిందని నారాయణ వాపోయారు. పంట నష్టం చేసిన అప్పులు తీర్చే పరిస్థితి లేదని, ఏం చేయాలో పాల్పోవడం లేదని కన్నింటి పర్యంతరమయ్యారు రైతు నారాయణ. బాధపడవద్దని, ధైర్యంగా ఉండాలంటూ రైతు నారాయణకు ధైర్యం చెప్పారు బండి సంజయ్. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. గంభీరావుపేట తంగలపల్లి ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడ్డారు, నష్టపోయారు. మొన్న కూర్చున్న వర్షాల వల్ల ఈ ముస్తాబాద్ ప్రాంతంతో పాటు సిరిసిల్లలో అనేక ప్రాంతాలు, తెలంగాణలో ఇతర ప్రాంతాలు కూడా రైతులు పంట నష్టం జరగడం వలన చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మనకు తెలుసు, రైతుల పరిస్థితి తెలుసు. పంట వేసేదానికా అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం, రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారన్న పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలస్యంతో ఇవాళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు యాస పరిస్థితి, పంట వేసుకున్నాక నీళ్లు రావు. నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పిన సోదరుడు, నీళ్ల కోసం పోతే ఇవాళ కేసులు పెడతారు, నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు, నీళ్ళు వచ్చాక వస్తుంది కరెంట్ రాదు, కరెంట్ లాస్ట్కు పంట వేసుకున్నాక కోర్ పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా వ్యవసాయిస్తారు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు అన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెముక, రైతు నష్టకుంటేనే మంచిగుంటుంది, ఇది రైతు తెరిచినటువంటి 15,000 ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు, ఇలా ఉపాధి దానికి వ్యవసాయ దాన్ని అనుసంధానం చేస్తున్నారు, చేసి 12,000 ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 ఇచ్చారు? ఇవాళ 500 ఎకరానికి, క్వింటాల్కు 500 బోనస్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కనీసము ఇప్పుడన్నా
ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. కనీసం వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు, వాళ్ళు పెట్టుబడి 20,000 రూపాయలు పెట్టారు. ఇలా ఒకరు గుర్తించాలి రైతాంగం. ఇవాళ ఇలా డిఏపి కానీ యూరియా కానీ మీకు ఒక్కొక్కరికే 20,000 రూపాయలు 20,000 మాత్రమే పెట్టుబడి వస్తుంది, నష్టం జరుగుతున్నది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్సిడీ కూడా 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది, వాళ్ళ నష్టం 50,000 రూపాయలు నష్టం జరుగుతుంది ఇవాళ. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి, గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం మీరు ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ అంచనాల పేరుతో, సమీక్షల పేరుతో, నివేదికల పేరుతో దయచేసి కాలయాపడేయద్దు. మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరిగి బీజేపీలో చేరారు. చెన్నైలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కషాయ కణువ కప్పి తమిళసైను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై పాల్గొన్నారు. 2 రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ పదవికి తమిళసై రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్గా తమిళసై 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టగా 4 నెలల 10 రోజుల పాటు పనిచేశారు. కాగా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళసై రాజీనామా చేశారు. తమిళనాడులోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి నుంచి ఆమె పోటీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బీజేపీ సైతం మెజార్టీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్లో ఉన్న సీట్లు క్యాండిడేట్లతో ప్రకటించవలసి ఉండగా రాజీనామాకు బీజేపీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళసై పదవికి రాజీనామా చేశారు. மகிழ்வான செய்தி, டாக்டர் அம்மா அவர்கள் ஒருமுறையாக அக்கட்சியில் முதலில் இருந்து இணைந்து இன்றோடு 25 ஆண்டுகள் நிறைவாகிறது. அதற்கு வாழ்த்துக்களை தெரிவித்துக் கொண்டு இந்த அற்புதமான நிகழ்ச்சிக்கு வருகை தந்திருக்கிற மாநில தலைவர் அவர்களுக்கும், மாண்புமிகு மத்திய அமைச்சர் அண்ணன் டாக்டர் மனோஜி அவர்களுக்கும், அமைச்சர் கிஷன் ரெட்டி அவர்களுக்கும், எங்களுடைய பொறுப்பாளர் தேர்தல் பொறுப்பாளர் அரவிந்த் மேனன் அவர்களுக்கும், மற்றும் இருக்கிற மாநில நிர்வாகிகளுக்கும் வருக வருக வந்து வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி. அமைச்சர் அவர்கள் மாண்புமிகு அமைச்சர் மரியாதைக்குரிய மாநில தலைவர் அவர்கள் இப்பொழுது உறுப்பினர் அட்டையை வழங்குவார்கள். எந்த உறுப்பினர் எல்லாம் விட்டுட்டு போனீங்க, அதே உறுப்பினர் எல்லாம் மறுபடியும் ஒரு மகிழ்வான செய்தி, டாக்டர் அம்மா அவர்கள் ஒருமுறையாக அக்கட்சியில் முதலில் இருந்து இணைந்து இன்றோடு 25 ஆண்டுகள் நிறைவாகிறது. அதற்கு வாழ்த்துக்களை தெரிவித்துக் கொண்டு இந்த அற்புதமான நிகழ்ச்சிக்கு வருகை தந்திருக்கிற மாநில தலைவர் அவர்களுக்கும், மாண்புமிகு மத்திய அமைச்சர் அண்ணன் டாக்டர் மனோஜி அவர்களுக்கும், அமைச்சர் கிஷன் ரெட்டி அவர்களுக்கும், எங்களுடைய பொறுப்பாளர் தேர்தல் பொறுப்பாளர் அரவிந்த் மேனன் அவர்களுக்கும், மற்றும் இருக்கிற மாநில நிர்வாகிகளுக்கும் வருக வருக வந்து வாழ்த்துக்களை தெரிவித்துக் கொள்கிறேன். நன்றி. அமைச்சர் அவர்கள் மாண்புமிகு அமைச்சர் ஏசி சொன்ன வேலை கூப்பிடுங்க.
అభివృద్ధిలో అంకుర సంస్థలను కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మూడో విడత అధికారంలోకి వచ్చాక భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలోని స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1.25 లక్షల స్టార్టప్లు 110 యూనికార్న్తో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించింది. సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంలో అవతరించేందుకే రోడ్ మ్యాప్ రూపొందించారు. దేశ యువత స్టార్టప్ల ద్వారా వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టి పెట్టుబడులను ఆకర్షించారు. ఉద్యోగుల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చిన స్థాయికి ఎదిగారు. దేశంలో 45% స్టార్టప్లు నడిపిస్తున్నది మహిళలే అని చెప్పారు మోడీ. నయీ తాకత్ బన్కర్ ఉభరా హై తో ఇస్కే పీచే ఏక్ సోచా సమ్జా విజన్ రహా హై. భారత్ నే సహీ సమయ పర్ సహీ నిర్ణయ లియే సహీ సమయ పర్ స్టార్టప్స్ కో లేకర్ కామ్ శురూ కియా. అబ్ యే సమిట్ తో ఆప్ లోగో నే బహుత్ బడీ మాత్రా మే ఆర్గనైజ్ కీ హై, లేకిన్ జబ్ యే శబ్ద భీ కా స్టార్టప్ నహీ హువా థా ఉస్ సమయ మేనే ఏక్ సమిట్ కీ థీ విజ్ఞాన్ భవన్ మే. బడీ ముష్కిల్ సే ఆధా సభాగృహ భరా థా, పీచే పీ जैसे सरकार करती है जगह हमने भर दी थी. ये अंदर की बात है, बाहर मत बताना. और उस समय देश में जो नए नए कुछ नौजवान और मैंने स्टार्टअप इंडिया स्टैंडअप इंडिया इसको लॉन्च करने की दिशा में मेरा प्रयास था और मैं चाहता था कि उसको मैं एक आग और माँ बाप ने काफ़ी पढ़ाया लिख करके उसको तैयार किया. उसने अपना अनुभव बताया, उसने कहा मैं उनकी माता पिता भी पढ़े लिखे हैं तो बोले मैं घर गई तो मेरी माँ ने पूछा क्या कर रहे हो बेटा, आप काफ़ी पढ़ लिख के आई थी. तो उसने कहा कि मैं स्टार्टअप शुरू करने जा रहे हूँ. तो उसकी माँ ने कहा, वो बंगाली थे, सर्वनाश. बोले सर्वनाश यानी स्टार्टअप यानी सर्वनाश. वहां से शुरू हुई यात्रा, इसका एक सैंपल यहां नजर आ रहा है. देश ने स्टार्टअप इंडिया अभियान के तहत इनोवेटिव आइडियाज को एक प्लेटफॉर्म दिया, उनको फंडिंग के सोर्स से कनेक्ट किया, एजुकेशनल इंस्टीट्यूशंस में इंक्यूबेटर स्थापित करने का अभियान भी चलाया. हमने बिल्कुल उसका बालवाटिका शुरू की, अटल टिंकरिंग लैब, जैसे एजुकेशन में सबसे शुरू होता है ना केजी का. हमारा स्टार्टअप इकोसिस्टम सिर्फ बड़े मेट्रो शहर तक सीमित नहीं है. और अभी छोटी सी फिल्म में भी दिखाया गया, ये देश के 600 से अधिक जिलों तक पहुंच चुका है. इसका मतलब है ये एक सामाजिक कल्चर बन गया है. और जब कोई सामाजिक कल्चर बन जाए तो फिर उसको रुकने का कोई कारण ही नहीं होता है, वो नई नई ऊंचाइयों को प्राप्त करता ही करता जाता है. సజావుగా జరిగేందుకే ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సంతోష్ పిలుపునిచ్చారు. జోగ్లంబ గద్వా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ విలేకరులతో సమావేశం నిర్వహించారు. త్వరలో జరిగే నాగకర్నూలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు తావివ్వకుండా ఎన్నికల నిర్వాహకులు గట్టిగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఎన్నికలకు సంబంధించి జిల్లాలో ఈ నెల 16 నుంచి ఎన్నికల కోడ్ అమల్లో వచ్చిందని, దీనికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఎప్పుడైనా మద్యం నగదు రవాణా జరిగినట్లుగా తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలని, లేదా విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకొని జిల్లాలో గద్వాల్ అలంపూర్ నియోజకవర్గంలోని ఓటింగ్ శాతం పెంచాలని, ఇందుకు అధికారులు మీడియా ప్రతినిధులు సహకరించాలని కోరారు. డేట్ ఆఫ్ పోల్ 13th మే అండ్ డేట్ ఆఫ్ కౌంటింగ్ 4 జూన్. సో ఇది పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి కంప్లీట్ కౌంటింగ్ అంతా మనకి నామినేషన్స్ అంతా నాగర్ కర్నూలు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్లోనే జరుగుతుంది. సో నాగర్ కర్నూలులో కలెక్టర్ గారు చేస్తారు. సో మనం ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీ ఏమున్నాయి మనకి, ఆలంపూర్ అండ్ గద్వాల్. సో ఈ రెండు కాన్స్టిట్యుయెన్సీలు యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మనం కోఆర్డినేషన్ చేస్తాం, కానీ కౌంటింగ్ అండ్ నామినేషన్ ప్రక్రియ మొత్తం మనకి నాగర్ కర్నూలులో జరుగుతుంది. సో ఇప్పుడు నేను బ్రీఫ్గా డీటెయిల్స్ ఇస్తున్నాను. సో లాస్ట్ టైంకి ఈ టైంకి మనకి పెద్దగా తేడా ఏం లేదు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నట్టే గద్వాల్లో మనకి 303 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆలంపూర్లో 290 పోలింగ్ స్టేషన్ ఉంటే ఒక పోలింగ్ స్టేషన్ సింగవరం అని కొత్త పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేశాము. ఇంకా ఈసే నుంచి అప్రూవల్ రావాలి. సో టోటల్ రెండు కలిపితే మనకి 593 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈసే అప్రూవల్ వస్తే ఒక్క పోలింగ్ స్టేషన్ ఎక్కువ పెరుగుతుంది మనకి. దాంట్లో అర్బన్ 146 ఆలంపూర్ కాన్స్టిట్యుయెన్సీలో ఉన్నాయి. వల్నరబుల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు మనం మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాము. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు మనకి టోటల్ మన జిల్లాలో వచ్చేసి 494,945 ఓటర్స్ యాజ్ ఆన్ 8/2. మనం డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేసినది ఫైనల్ రోల్ 8/2కి పబ్లిష్ చేశాము. సో కొంచెం నెంబర్ తేడా ఉండొచ్చు, దాని తర్వాత కూడా మార్పులు చేర్పులు అవుతుంటాయి, బట్ పెద్ద తేడా అయితే ఉండదు. దీనికి కొంచెం 1 or 2% అటు ఇటు ఉంటుంది. సో మనకి మంచి ఇష్యూ అంటే ఫీమేల్ ఓటర్స్, మనకి గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీలో మేల్ ఓటర్స్ 125,356 ఉంటే ఫీమేల్ ఓటర్స్ 130,499 ఉన్నారు. ఆలంపూర్లో కూడా మేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. గద్వాల్ కాన్స్టిట్యుయెన్సీ ఇద్దరు, ఆలంపూర్ కాన్స్టిట్యుయెన్సీ 5 కూడా ఉన్నారు. ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ అని ఉంటుంది. సో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాము. డిసేబుల్డ్ ఓటర్స్ కూడా మనకి పీడబ్ల్యూడీసీ కూడా మీకు అందరికీ తెలుసు. లాస్ట్ టైం కూడా మనకి ర్యాంప్ ఫెసిలిటీస్ అన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇవ్వడం జరిగింది. బిర్లా ఎల్లయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, త్వరలో వాళ్ళంతా కాంగ్రెస్లో చేరుతారని చెప్పారు. ప్రజాపాలన నచ్చే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుబాటులో ఉంటున్నారని ఆయన అన్నారు. ఇంకో 4 గేట్లు తెరిస్తే బీజేపీ బీఆర్ఎస్లో ఒక్కరు కూడా మిగలరని ఆయన అన్నారు. ఇప్పటికే గేట్లు తెరిచామని కాంగ్రెస్ ట్వీట్ చేసిన మరుసటి రోజే ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్లోని చాలా మంది కార్పొరేటర్లు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. గతి మీకే పడుతుంది చెప్పి శాపనార్థులు పెడుతున్నటువంటి ఈటల రాజేందర్ గారు, గతంలో గౌరవ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి రుణమాఫీ చేయనప్పుడు ఎక్కడ పోయింది? ఇలా మా ముఖ్యమంత్రి 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిండు, 100 రోజుల్లో 90% ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాస్వామ్య బద్ధంగా అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ విధంగా మాట్లాడితే ఇలా బీసీలంతా కూడా తలదించుకునేటట్టు చేస్తున్నాం. గతంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికి మళ్ళీ దొరగడిల నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ కండవ కప్పుకొని బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఎన్నో రాష్ట్రాల ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఎన్ని ఇబ్బందులు పెట్టింది దేశం చూస్తలేరా? ఇలా మేం ఫోన్ ట్యాపింగ్ చేసామంటున్నారు. మరి గతంలో కేసీఆర్తో దోస్తం చేసినప్పుడు మీ పార్టీ మంత్రుల ఎమ్మెల్యేలు ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఎమ్మెల్యే మీద మీకే నమ్మకం లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇలా కనీసం ఒక సిఐ స్థాయి వ్యక్తికి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చి ప్రతిపక్షాల ఫోన్లను అధికారంలో చీకటి ఒప్పందాలు చేసుకొని కేసీఆర్ కేంద్రానికి ఏదో నిధులు ఇస్తారు, డబ్బులు సంచయంతో వస్తారని చెప్పి చెప్పడానికి మీకు నేను నోరేలా వచ్చిందని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీ కేంద్రంలో అధికారం ఉండి ఎన్నో రాష్ట్రాలను పడగొట్టిన చరిత్ర మీది. ఇలా గౌరవ ముఖ్యమంత్రి 6 నిమిషాలు గెలిచిన మొదటి నుంచి
సుమారు 20 గంటలు పనిచేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలతో పాటు మేమిచ్చినటువంటి పథకాలను ఒకటి అమలు చేసుకుంటూ ఇలా అప్ర తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రజలు గమనించారు. మీతోటి ఇలా ప్రజాపాలన గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు కాబట్టి ఈ ప్రజల నుంచి వచ్చే ఆదరణను తట్టుకోలేక రేపు మీకు ఎక్కడ డిపాజిట్ దక్కదని అక్కస్తోటి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం. రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రైస్ మిల్లర్స్ మద్దతు ధర చెల్లించకుంటే మిల్లర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మిర్యాలగూడలోని మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అధికారులు చెప్పిన తీరు మారని మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. సీనియర్ మంత్రిగా మిల్లర్లను తాను హెచ్చరిస్తున్నానని ఆయన అన్నారు. ప్రభుత్వం మిమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకుంటున్నప్పుడు రైతులకు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి అని మిల్లర్లను కోరారు. అకాల వర్షాలకు కలిగిన పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు మంత్రి. అవసరమైతే ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ వద్ద కృష్ణ గోదావరి నీళ్లను ఆంధ్రకు తరలించారని కోమటిరెడ్డి ఆరోపించారు. దక్షిణ తెలంగాణ అని మొత్తం నాశనం చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు. నువ్వు వచ్చి నువ్వు రా గంటలు వచ్చి మొత్తం ఈ మిల్లు గిల్లు మొత్తం పోతాయి. వీళ్ళకి మా జాయింట్ కలెక్టర్ లైన్లో కేసీ గారు అవుతున్న బొత్తనం మీకు చెప్పినా కదా ఆరు మిరియాలు కూడా వచ్చి ఇప్పుడు అడగలు ఇప్పుడు మహర్షి మిల్లు దగ్గర ఉన్నాను నేను. నా పక్కకి అందరూ రైతులు 100 మంది మొత్తం స్పీకర్ గవర్నమెంట్ నీవు నిన్న బొత్తన చెప్పిన ఎవరైతే 2023 తప్పిస్తే కేసు పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన ఇప్పుడు మార్చి మిల్లు ఏదో ఉన్నా నువ్వు అర్జెంటుగా ఈఎస్ఐ కూడా వేరే ఫోన్లో వింటున్నాడు. మీరు అర్జెంటుగా నల్గొండ కలిసి మీ రైతులతో మాట్లాడి వాడు 2200 దగ్గర ఉన్నాడో చూసి 4 మిల్లు తీసే ఏం కాదు. వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ నాకు మీరు చెప్పకుండా నిన్న మీరు చెప్పండి నాకు జనాలు నాకు చిన్నలుగా నేను మీదన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు తెలిసే నిన్న పొద్దున మీకు చేసుకోరు కానీ చెప్పిన మీరు చెప్పినా ఇదే మీరు చెప్పినా ఇదే అంటే మీరంటే మీకుండా కొనకుండా 2000 పెడితే పెట్టుబడి కాదు. ఇంకా ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. వీళ్ళకి లాభం రాదు. సన్నబియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది? ఎకరానికి నగరంలో డీసీ అధికారులు దాడులు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ఏరియాల్లో ఉన్న హోల్సేల్ గోడౌన్లపై దాడులు చేసి బిల్లులు లేకుండా కొనుగోలు చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్ ని భారీగా సీజ్ చేశారు. పర్చేస్ బిల్స్ లేకుండా ఢిల్లీ నుంచి అక్రమంగా ఇన్సులిన్ తెప్పించుకుంటున్నట్లుగా గుర్తించారు. 40% డిస్కౌంట్ తో పాటు మార్కెట్ లో ఉన్న ఇన్సులిన్ అమ్ముతున్నట్లుగా వివరించారు. హైదరాబాద్ లోని 6 హోల్సేల్ గోడౌన్ వ్యాపారుల పై దాడులు చేసి 51 లక్షల విలువైన ఇన్సులిన్ ఇంజెక్షన్ ని సీజ్ చేశారు. బిల్స్ లేకుండా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ ఇన్సులిన్ ని అమ్ముతున్నారని డీసీ అధికారులు వెల్లడించారు. 40% డిస్కౌంట్ తో అమ్ముతున్న ఇన్సులిన్ కల్తీవా అనే కోణంలో విచారణ చేపట్టారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రమంతటా మెడికల్ దందాలపై డీసీ అధికారులు దాడులు చేస్తున్నారు. రైడ్ చేసిన ప్రతి చోట అధికారులు భారీగా కల్తీని గుర్తిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ల కోసం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. మ్యాచ్ల కోసం సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై మంగళవారం రాచకొండ కమిషనర్
తరుణ్ జోషి, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సీనియర్ అధికారులు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ మ్యాచ్లు సజావుగా నిర్వహించేందుకే అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని తరుణ్ జోషి అధికారులకు ఆదేశించారు. కఠినమైన భద్రతా ప్రోటోకాల్ను కొనసాగిస్తూ ప్రేక్షకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. సిపి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుగుతాం. చూస్తూనే ఉండండి ఓరుగలు నైన్ నేషనల్ టీవీ.